కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఎన్నో ఆశలతోని అత్తారింట్లో అడుగు పెడుతున్నాడు, కానీ నాకు ఎదురైన సమస్యలు ఇప్పుడు నా జీవితం ఏంటి అనే ఒక ప్రశ్న దగ్గర వచ్చి ఆగిపోయింది. అయ్యవార్లు ఇచ్చిన సలహాతో పూజలు చేయడం, ఆ పూజలు కాస్త ఇంకా ముదిరిపోయి నిమ్మకాయలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం, పసుపు బస్తాలు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం, వింత వింత ప్రవర్తనలతోని నా భర్త మనస్థితి కూడా మొత్తం మార్చేసిర్రు. వాళ్ళ మాటలతో బ్రెయిన్ వాష్ చేసేసిర్రు. మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే, ఆయన ఒక కొడుకులాగా సపోర్ట్ ఇద్దామనే ఉద్దేశంతోనే ఉండేవాడు, అలాగే ప్రవర్తించేవాడు. కానీ ఇప్పుడు కనీసం నేను ఏదైనా చెప్దామంటే వినే పరిస్థితిలో కూడా ఆయన లేదు. ఏమంటాడు ఫైనల్ గా అతను? నాకు ఇష్టం లేదు, ఇంకా మన మధ్యలో మాట్లాడుకోవడానికి ఏం లేదు, నాకు వద్దు, నా ఫ్యామిలీని నాశనం చేసే ఫ్యామిలీ నుంచి నువ్వు వచ్చినావు, అలాంటప్పుడు నువ్వు నాకు వద్దు అని కరాఖండిగా చెప్పేస్తుంది. చూడలేను, నువ్వు ఉన్నావు కదా, నీ కళ్ళ ముంగట్టే అయింది అంతా. ఏం చేసిరండి మా నాన్న? నేను మీ ఊర్లో కూడా ఎంత ఎంక్వైరీ చేసినా మీ నమ్మి మిమ్మల్ని ఊర్లో నుంచి వెళ్ళేసిరంట. మొన్న మీ ఊర్లో అంత ఎంక్వైరీ చేసిన, మీ నాయన మంత్రాలు వేస్తాడంట, తాయత్తు కడతాడంట, అమాస పుణ్యాల పూజలు చేస్తాడంట, ఏది కథ? సరే, ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ మనం డైవర్స్ తీసుకుందాము అని అన్నారు, ఏ గ్రౌండ్ మీద మీరు డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నారు కొంచెం చెప్తారా? అంటే ఏం, మీ ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదా? వేరే దగ్గరకు తీసుకెళ్ళి కొంచెం మా పూజలు గీజలు చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఓ 15-20 రోజుల తర్వాత పిల్లలకు తగ్గింది. మీరు కూడా మరి హాస్పిటల్కే వెళ్లకుండా వేరే పూజా దగ్గరికి ఎందుకు వెళ్ళారు సాయి? ఒక్కటి చెప్పండి, మీకు నా మీద ప్రేమ లేదా? ప్రేమ లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నారా? ఇప్పుడు ప్రేమ గీమ కాదు, మనం ఇద్దరం కలిసి ఉంటే మా ఫ్యామిలీకి ఏమైతుంది అన్న ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. ముకుంద జ్యువెలర్స్ సమర్పించు లీగల్ అడ్వైజ్ కార్యక్రమానికి స్వాగతం. నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వర గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మ, మూఢనమ్మకాలు, వీటి వల్ల ఎందరి జీవితాలు నాశనం అవుతున్నాయో, ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయో మనం అంతా చూస్తూనే ఉన్నాం. వాటితో పాటు వారి జీవితాలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలాంటి మూఢనమ్మకాల వల్ల సమాజంలో ఒక భార్యాభర్త పడిన ఒక ఇబ్బంది ఈరోజు మన దాకా వచ్చారమ్మా. సిచ్యువేషన్ చేయి దాటిపోయింది, ఏం చేయాలో అర్థం కాక విజయలక్ష్మి అనే ఒక అమ్మాయి కరీంనగర్ నుంచి మనల్ని ఆశ్రయించింది. మన షూటింగ్ ముందే తనతో మాట్లాడాను, కొన్ని లీడ్స్ కూడా తీసుకున్నాను. సో ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను తండ్రి, మన స్టూడియోలో ఉంది. నమస్తే విజయలక్ష్మి. నమస్తే మేడం. ఓకే. అడ్వకేట్ వెంకటేశ్వరి గారు. నమస్తే మేడం. నీ గురించి నేను బ్రీఫ్గానే చెప్పాను, సో పూర్తి వివరాలు మీరే చెప్పాలి. తప్పకుండా మ్యామ్. నా పేరు విజయలక్ష్మి మేడం. మా పుట్టిల్లో వచ్చేసి నిజామాబాద్. అక్కడ 6 నెలల క్రితం నా పెళ్లి జరిగింది మేడం. అబ్బాయిది వచ్చేసి కరీంనగర్, ఆయన వచ్చేసి సేల్స్ పర్సన్, నేను హౌస్ వైఫ్ ని. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? మేము కరీంనగర్ లోనే ఉంటున్నాం మేడం. 6 మంత్స్ బ్యాక్ పెళ్ళైంది. పెళ్ళైంది మేడం. మాది వచ్చేసి చాలా అంటే చెప్పుకోదగ్గంత ఉన్నవాళ్ళం కాదు. అలా అని ఇప్పుడు నేను తిరిగి వెళ్తే చూసుకునే అంత స్తోమత నా పేరెంట్స్కి లేదు మేడం. అసలు తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకమ్మా? అక్కడ దాకా ఎందుకు ఆలోచిస్తున్నారు చెప్పండి. నాకు వచ్చిన సమస్య అట్లాంటిది మేడం. 6 నెలలు కూడా అవ్వక ముందుకే కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఎన్నో ఆశలతోని అత్తారింట్లో అడుగు పెడుతుంది మేడం, కానీ నాకు ఎదురైన సమస్యలు ఇప్పుడు నా జీవితం ఏంటి అనే ఒక ప్రశ్న దగ్గర వచ్చి ఆగిపోయింది. ఏంటమ్మా సమస్యలు? మా అత్తగారు వాళ్ళు వచ్చేసి చాలా డివోషనల్ ఫ్యామిలీ మేడం. కాకపోతే అది చాలా డివోషన్ చాలా ఎక్కువైపోయి మూఢనమ్మకాల వైపు మళ్ళీపోయారు. వాళ్ళు అనారోగ్యం ఎక్కువ అవడంతో అయ్యవార్లు ఇచ్చిన సలహాతో పూజలు చేయడం, ఆ పూజలు కాస్త ఇంకా ముదిరిపోయి నిమ్మకాయలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం, పసుపు బస్తాలు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం, వింత వింత ప్రవర్తనలతోని నా భర్త మనస్థితి కూడా మొత్తం మార్చేసిర్రు. వాళ్ళ మాటలతోని బ్రెయిన్ వాష్ చేసేసిర్రు. నా మీద ఇప్పుడు ఏ మాత్రం ప్రేమ లేదు ఆయనకి. అంటే మీరు చెప్పేది నిజానికి నాకు కొంచెం అర్థం కాలేదు. అంటే ఏంటంటే మీరు ఏమంటున్నారంటే వాళ్ళకి భక్తి పరులో చెప్పారు, అక్కడ మటుకు చాలా బాగుంది,
కానీ అయ్యవారు చెప్పినటువంటి అంటే వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు అని కూడా చెప్పారు. వాళ్ళకు ఆరోగ్యం బాగాలేకపోవడానికి కారణం ఎవరో చేతబడి ఈ బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేయించారు అని చెప్పారు. ఎవరు చేతబడి చేయించుంటారని వాళ్ళ అనుమానము? దగ్గర వాళ్ళే చేయించారని చెప్పారు మేడం. వాళ్ళకి తెలుసు ఎవరు చేయించారు? ఎవరు చేయించారని పేరు తెలీదు, చెప్పిన వాళ్ళు పేరు చెప్పలేదు మేడం. కానీ మీకు దగ్గర వాళ్ళే చేయించారు, మీరు ఇట్లా అందరూ అనారోగ్య పాలవడానికి కారణం అదే అని చెప్తున్నారు అని చెప్పారు. సరే, దానికి మీ సంబంధం, మీ సంసారానికి సంబంధం ఏంటి? మీ వారు ఎందుకు మీ పట్ల విముఖులయ్యారు అంటే మేడం, మా నాన్నవారు మా వైపు వచ్చేసి చిన్న స్టోరీ జరిగింది, అది చాలా ఏళ్ల క్రితం జరిగింది మేడం. అది కొంచెం బ్రీఫ్ గా చెప్తాను. చెప్పండి. మా నాన్నగారు అమ్మవారి ఉపాసకులు. ఆయన చాలా, ఆయనకు వేరే ఉద్దేశం ఏమి ఉండేది కాదు, కేవలం చిన్నపిల్లలకు జిష్టి అవి ఇవి మంత్రాలేసి ఇట్లా తాళ్ళు తాయత్తులు కట్టేవారు. తన దగ్గరకు వస్తే ఊర్లో ఉన్నప్పుడు, మాది నిజామాబాద్ దగ్గర చిన్న పల్లెటూరు మేడం, వాళ్ళకి ఆ నమ్మకంతోనే అదంతా తగ్గిపోయేది. కానీ పడని వాళ్ళు అంతా, ఊర్లో పడని వాళ్ళు ఉంటారు కదా మేడం, ఆయనని చాలా నెగిటివ్ గా ప్రచారం చేసి ఆయన ఏదో చేతబడులు చేస్తాడని, ఆయనకు మంత్రాలు వస్తాయని మా నాన్నగారిని రకరకాల నిందలు ఆయన మీద వేసేసరికి ఆ ఊర్లో ఇంకా ఉండకూడదు అని డిసైడ్ అయిపోయి ఆ ఊర్లో నుంచి వచ్చేసినాం. వచ్చేస్తే వాళ్ళు, నోటి ప్రచారం ఏం జరిగిందంటే, అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళని ఊర్లో నుంచి తరిమేసిర్రు చేతబడులు చేస్తుంటే, మా నాన్న చేతబడులు చేస్తుంటే తరిమేశారు అనే ప్రచారం వచ్చేసింది. ఏం పని చేస్తుంటారు అసలు బేసిక్ గా ఆయన ఏం చేస్తారు? ఆయన చిన్న వ్యాపారం చేస్తారు. ఓకే ఓకే. సో ఇంకా ఆ ప్రచారం, దుష్ప్రచారం రావడంతో వేరే ఊరికి వచ్చేసారు. నిజామాబాద్ దురదృష్టం ఏంటంటే, ఈ హైందవ ధర్మాన్ని, ఈ మూఢ నమ్మకాల్ని కలిపి మంత్రతంత్రాల్ని కలిపేసి ఒక కొత్త తంత్రాన్ని ప్రయోగించి వాళ్ళని ఊర్లు వదిలి వెళ్ళిపోయే పరిస్థితికి ప్రజలు తీసుకురావడం, అది ఒక దురదృష్టకరమైన విషయం. వాళ్ళ అమాయకత్వానికి తార్కాణం. అంతే, చూస్తూ ఉంటాం కదా ఊర్లలో ఇలా చేయటం. ఊర్లలోనే కదా, మన ఇళ్లలో కూడా నిజం చెప్పాలంటే అంతే కదా. దిష్టి తీయండి అంటే ఉప్పు ఇలా తిప్పేసి తీయడం, అది ఇప్పటికి కూడా మనకి అది ఒక ఆచారంగా పెట్టుకుంటాం. బయట వాళ్ళని నమ్మి అక్కడికి వెళ్ళి ఏదో దిష్టి తగిలిందని చిన్న తాయి, పెద్ద విషయం కాదు, పెద్ద విషయం. ఆ విషయాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మా అత్తగారు వాళ్ళు నన్ను మా ఆయనని విడదీయాలని, అంటే నన్ను ఎక్కువ కట్నం తీసుకురాలేదు, వాళ్ళ కట్నం డబ్బు ఆశ కూడా ఇప్పుడు వచ్చేసింది మేడం. నన్ను వదిలించుకుంటే వేరే పెళ్లి చేస్తే డబ్బు కూడా కట్నంగా ఊడొస్తుంది అనేసి మా ఆయనకు ఉన్నవి లేనివి చెప్పారు. మళ్ళీ మధ్యలో ఒక పరిస్థితి ఏం జరిగిందంటే, మా బావ వాళ్ళ పిల్లలకి బాగాలేనప్పుడు మా నాన్నగారు ఒక సలహా ఇచ్చారు, ఇట్లా ఫలానా అమ్మవారి గుడి ఉంది అక్కడికి వెళ్ళి పిల్లలకి తాయెత్తులు అవి కట్టిస్తే మంచి జరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. అమ్మవారి గుడి, అమ్మవారి గుడికి మేము ఫ్యామిలీ అందరము వెళ్ళాం మేడం. వెళ్ళినప్పుడు ఆ పిల్లలకి జ్వరం కాస్త ఏమైందంటే వెదర్ కండిషన్ వల్ల ఎక్కువైపోయింది. అప్పుడున్న వైరల్ ఫీవర్స్ కి నాకు జ్వరం వచ్చింది మేడం. ఇప్పుడు అలానే అది మా నాన్నగారే చేశారంటే ఎట్లా, కన్న కూతురికి అయితే చెయ్యరు కదా. ఫ్యామిలీలో అందరికి అలా జ్వరాలు వచ్చినాయి. అదేలే, కానీ వాళ్ళు మా అత్తగారు వాళ్ళు ఏం చేసిర్రు, దాన్ని కూడా మా నాన్నగారు చేసిన తప్పులాగా చూపించి ఈయన మన మీద కక్ష కట్టిండు, తీసుకెళ్లి పిల్లల్ని ఏదో చంపడానికే ఆ తాయెత్తులు కట్టించిండు అనే విధంగా అదొక గొడవ క్రియేట్ చేసి మా ఆయనకి నా మీద పూర్తిగా మనసు లేకుండా చేశారు మేడం. అంటే మనసు లేకుండా చేయడం అనేది ఎలా చేస్తుంటారు అంటే, మీరు కూడా వాళ్ళు ఏదో మంత్రతంత్రాలు చేసి మనసు లేకుండా చేశారని నమ్ముతున్నారా, లేకపోతే చెప్పుడు మాటలు చెప్పి మీ మీద అయిష్టత కలిగేటటువంటి విషయాలు చెప్పి అతనికి నమ్మ ప్రేమ లేకుండా చేశారంటారా? వాళ్ళు బలంగా ఆయన చెప్పారు మేడం, బ్రెయిన్ వాష్ చేశారు. అది ఆయన చాలా ప్రేమగా చూసుకున్నారు. ఈ 6 నెలలు చూశాను కదా, ఈ 6 నెలల మా సంసార జీవితంలో ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు, ప్రేమగా ఉండేవాడు. మీ ఇంటికి వచ్చేవారా? వచ్చేవారు. మీ పుట్టింటికి వెళ్ళేవారు ఇద్దరు కూడా? ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం, వస్తుండే వాళ్ళం, అంతా బాగుండేది మేడం. అంటే చెప్పుడు మాటలు ఎంత తీవ్రంగా పనిచేస్తాయి కదండి. పనిచేస్తాయి. ఇంకోటి వాళ్ళకి మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఈ అమ్మాయిని నచ్చకపోవడం వాళ్ళ నాన్నని ఒక వంకగా మాత్రమే చూపిస్తున్నారు తప్పితే, వాళ్ళకి ఇప్పుడు కట్నం కావాలి అన్నది ప్రధానమైన అంశం ఇక్కడ, అది మనం గుర్తించాలి. ఎస్ ఎస్. ఇప్పుడు మా ఆయన నన్ను వద్దు అంటున్నారు, నన్ను వదిలేస్తా అంటున్నారు ఈ కారణాలన్నీ చూపించి. నేను మా పుట్టింటికి తిరిగి వెళ్ళలేను మేడం. నా పరిస్థితి ఏంటో ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక మిమ్మల్ని ఆశ్రయించిన, మీరే ఒక న్యాయం చేస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా, మనం పుట్టింటికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడో అడపా తడపా మీ తల్లిదండ్రులు చూసుకోవడానికి వెళ్ళాలి పండగ మంచికి చెడుకి, కానీ అంతేగాని భర్తను వదిలి నువ్వు పుట్టింటికి వెళ్లాల్సిన అవసరం లేదు. అంత తప్పు నువ్వు చెప్పిన మాటలు బట్టి చూస్తే అంత తప్పు కూడా ఏమీ లేదు. ఇంకోటి, మీ అత్తగారు మామగారు
మీ భర్త కూడా వాళ్ళ యొక్క మూర్ఖత్వానికి మిమ్మల్ని బలి చేస్తూ ఉంటే, ముఖ్యంగా సుమన్ టీవీ స్టార్ట్ చేసినటువంటి లీగల్ అడ్వైస్ ప్రోగ్రామ్ అందుకు ఒప్పుకోదు కూడా తప్పకుండా. అయితే కానీ మీరు చెప్పింది ఎంత మటుకు కరెక్ట్, అసలు మీ వలన ఏమైనా తప్పులు ఉన్నాయా అన్న విషయం కూడా మేము అవతల పార్టీ నుంచి కూడా కనుక్కొని తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి మేడం మీరు కూడా ఆ దిశలోని వాళ్ళతో మాట్లాడితే ఒక అడ్వకేట్ గా మీరు నాకు ఇలాంటి ప్రశ్నలు వేస్తారని తెలిసే ముందుగానే అమ్మా మన టీం అంతా కూడా ఈ అమ్మాయి వాళ్ళ అత్త మామయ్య గారికి ఫోన్ చేసాం. ఓ వెరీ గుడ్, తను ఇట్లా వస్తోంది ఒక చిన్న ఉద్దేశంతో, అసలు ఏంటి ఏం జరుగుతోంది, ఒకసారి మీరు కూడా రండి స్టూడియోకి మాట్లాడదామంటే మాకు అవసరమే లేదు, మేమెందుకు రావాలి అన్నట్టుగా మాట్లాడారు. వాళ్ళు రావట్లేరు అంటేనే అర్థం ఏంటంటే వాళ్ళు మనం వేసేటటువంటి ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఇప్పుడు మనం వాళ్ళని రమ్మని అన్నప్పుడు వాళ్ళు రావట్లేరు అని అంటే ఈ అమ్మాయి తరఫున ఎటువంటి తప్పు లేదు, తప్పు ఉంటే వాళ్ళు వచ్చి చెప్పగలరు ఇదో ఈ అమ్మాయి ఈ పని చేసింది అందుకే మేము ఈ అమ్మాయి మాకు వద్దు అని అనుకుంటున్నామని చెప్పగలగాలి. కానీ వాళ్ళు రావడానికే నిరాకరించారు అంటే వాళ్ళ దగ్గర సరైనటువంటి సమాధానం లేదు అని కన్క్లూషన్కి మనం రావచ్చు చట్టపరంగా. అయితే ఒకటి భర్తతోని ఇక్కడ ప్రధానమైనటువంటి వ్యక్తి భర్త కాబట్టి, ఇప్పుడు అత్త మామకు నచ్చకపోయినా సమ్ కేసెస్ లోని భర్తకి నచ్చుతుంది, ఇక్కడ భర్త కూడా వద్దంటున్నాడు అంటే ఎందుకు వద్దంటున్నాడు అన్న విషయం మనం మాట్లాడాలి. ఒకవేళ అతను కూడా చెప్పుడు మాటలకు లోనైతే మాత్రం సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఈ కార్యక్రమానికి ఉంది. అత్తయ్య మామయ్య మీతో ఎలా ఉండేవారు అంటే ఈ ఒక్క విషయాన్ని పక్కన పెడితే, ఇక్కడ భర్త అనేటటువంటి వ్యక్తి చెప్పుడు మాటలకు లోనయ్యేటటువంటి కొంచెం వీక్ పర్సనాలిటీ. అవును, ఎందుకంటే 6 నెలలు బాగా చూసుకున్నాడు అంటే తల్లిదండ్రులు తప్పకుండా సపోర్ట్ చేసి ఉండాలి. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తున్నారు కాబట్టి, వ్యతిరేకంగా చెప్తున్నారు కాబట్టి వద్దు అని అంటున్నాడు. కనుక ఈ 6 నెలలు ఆ అత్తమామలు మీతో ఎలా ఉన్నారు అన్నది కూడా మాకు చాలా ఇంపార్టెంట్. అదే మేడం గారు అడుగుతున్నారు. విజయలక్ష్మి, పెళ్ళైన కొత్తలో మేడం ఒక నెల రోజుల వరకు అయితే నాకు అంతా బాగానే అనిపించింది. ఆ తర్వాత ఆవిడ ప్రవర్తనలో మార్పుగా అనిపించింది, అంటే అయిష్టంగా మాట్లాడడం, పెద్దగా నాతో ప్రేమగా ఉండకపోవడం. అంతా జాయింట్ ఫ్యామిలీనా, బావగారు మీరంతా కలిసే ఉంటారా? అవును మేడం. వాళ్ళు ఎలా ఉంటారు, కో సిస్టర్ అంటే మీ అక్క, అక్క వరుస అవుతుంది కదా తను? ఆవిడ పెద్దగా నన్ను ఏం అనేది కాదు, నాతో చాలా బాగుండేది. కానీ వీళ్ళు ఎప్పుడైతే నాకు వ్యతిరేకంగా మారారో అప్పటి నుంచి తను కూడా నాతో బాగుండట్లేదు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకటే? అంటే ఆమెను చాలా బాగా చూసుకుంటారా? ఆమెను బాగా చూసుకుంటారు. బాగా చూసుకుంటారు ఎందుకంటే ఆ అమ్మాయి స్థితిగతులు అంటే వాళ్ళు పుట్టింటి వాళ్ళు కాస్త ఉన్నవాళ్ళు. మీ యొక్క పరిస్థితి బాగాలేదు కాబట్టి కొంచెం చులకన భావన వీళ్ళలో ఉండి. ఇదేనా మీ పుట్టింటి వాళ్ళకి కొంచెం ఆర్థిక స్తోమత లేదు అనే రీజన్ నీకు కనిపించేదా వాళ్ళు చూసే విధానాన్ని బట్టి? మేడం అలాంటి తేడాలు అయితే నాకు చాలా వరకు కనిపించేవి. నా భర్త మాత్రం ఎప్పుడు ఏ విషయంలో కూడా అనేవాడు కాదు. మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే, ఆయన ఒక కొడుకులాగా సపోర్ట్ ఇద్దామనే ఉద్దేశంతోనే ఉండేవాడు, అలాగే ప్రవర్తించేవాడు. కానీ ఇప్పుడు కనీసం నేను ఏదైనా చెప్దామంటే వినే పరిస్థితిలో కూడా ఆయన లేరు. ఏమంటారు ఫైనల్ గా అతను? నాకు ఇష్టం లేదు, ఇంకా మన మధ్యలో మాట్లాడుకోవడానికి ఏం లేదు, నాకు వద్దు, నా ఫ్యామిలీని నాశనం చేసే ఫ్యామిలీ నుంచి నువ్వు వచ్చినావు, అలాంటప్పుడు నువ్వు నాకు వద్దు అని కరాఖండిగా చెప్పేస్తున్నా. అవును, అంటే మీ ఫ్యామిలీని నాశనం చేసేటటువంటి సంఘటన దానికి తగిన సాక్ష్యాధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయా? ఏమి లేకుండా జస్ట్ ఇమాజినేషన్ అంతే, ఊహ. వాళ్ళు అనడం ఏంటంటే కారణాలు, మీ నాన్నగారు వచ్చినప్పుడు ఆ రోజు అమావాస్య అయింది, అమావాస్య రోజు వస్తారా, అమావాస్య సాయంత్రం వచ్చారు, ఇలా పౌర్ణమి సాయంత్రం వచ్చారు, ఏదో పట్టుకొచ్చిర్రు, ఇంట్లో ఏదో జల్లిపోయారు, ఆ రకమైన మాటలన్నీ మాట్లాడుతున్నారు మేడం. ఏదో ఒక కారణాలు చూపెట్టడానికి ఇట్లాంటివన్నీ చూసి మా ఆయన కూడా నిజమే కదా, ఆమె ఆన అప్పుడు వచ్చినప్పుడు అమావాస్య కదా, ఎప్పుడు అమావాస్య పౌర్ణమిని చూసుకొని ఎట్లా వస్తాడు, అదే ఎవరైనా అట్లా చేస్తామని ఎందుకు అనుకుంటారు మేడం? ఇక్కడ ఒకటి జయ, కొడుక్కేమో మన కుటుంబాన్ని నాశనం చేయడానికి కుటుంబము కంకణం కట్టుకుంది అని చెప్తున్నారు, అంటే అతని మనసు విరగొట్టడానికి. కానీ వాళ్ళకి ఇన్నర్ గా ఇంటెన్షన్, కారణం ఏంటంటే ఈ అమ్మాయి ఒక మంచి స్థితిగతులు ఉన్నటువంటి కుటుంబం నుంచి రాలేదు, వాళ్ళకి కావలసినటువంటి వరకట్నము, కావలసినటువంటి డిమాండ్స్ ఫుల్ఫిల్ ఈమెతో కాదు, ఈమెను ఎలాగనో వదిలించి ఇంకో పెళ్లి కొడుక్కి చెయ్యాలి అనేటువంటి ఆలోచన. ఆ విషయాన్ని కొడుక్కి చెప్పకుండా దీటి చూపిస్తూ అతని మనసు విరగొట్టడానికి సాకుని చూపిస్తుంది. చాలా బలమైన కారణం చూపిస్తున్నారు కదా. అంతే విజయలక్ష్మి, ఏం చేద్దామమ్మా, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? నా భర్తని ఒక దారిలో పెట్టి నా సంసారాన్ని బాగు చేయమని
మళ్ళీ వేడుకుంటున్నాం మేడం. తప్పకుండా అమ్మా, మీ భర్తతోని మాట్లాడదాము, మాట్లాడి అతనిలో ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసి నీ జీవితాన్ని చక్కగా చేయడానికి, బాగు చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామమ్మా, తప్పకుండా. మీరు స్టూడియో దాకా వచ్చినట్టు మీ హస్బెండ్ కి చెప్పారు? ఎవరికి చెప్పలేదు కదా. ఇక్కడ ఉన్నట్టుగా కాకుండా క్యాజువల్ గా మీరు ఎప్పుడు మాట్లాడేటట్టుగా మాట్లాడండి. ఎందుకు అతను ఎలా మాట్లాడతాడో మాకు కూడా అర్థమవుతుంది. సరే, మరి కాల్ చేయమంటారు? తప్పకుండా అండి, చేయండి. రైట్. హలో. హలో సాయి, మీరు ఎక్కడున్నారు? బయట. మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు కదండి. ఏదో ఆయన ఏం చేశారండి? ఏ మీరు తప్పు ఉప్పు ఏది ఉందని ఏం తెలుసుకోకుండా ఇట్లా నిందలు వేయద్దు. ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని మన సంసారాన్ని ఎందుకండి ఇట్లా చేస్తున్నారు? ఎవరో చెప్పిన మాటలు కాదు, జరిగింది కాబట్టి ఏం చేసినట్ల. జరిగిన విషయాల్లో దేనికైనా మీ దగ్గర ఒక ప్రూఫ్ అనేది ఉందా? ఒక మాట అనే ముందు ఆలోచించాలి కదా. ఏమేమైంది నీకు తెలియదా? నీ కళ్ళ ముంగండే జరిగింది అంతా. మీరు ఒకసారి చెప్పండి మీ ఉద్దేశం ఏందో. ఉద్దేశం ఏం లేదు, నాకు డైవర్స్ కావాలంతే, ఇంకా డిస్కషన్ ఏమవుతుంది? ఇంకా నువ్వు ఇంకా ఊకొక ఫోన్లు చేయకు నాకు, అర్థమైందా? మీరు ఒక్కరిని నిర్ణయించుకుంటారా అండి డివోర్స్ అనేది? నేను ఇప్పుడు ఎక్కడికని పోతానన్ను మీరు ఇట్లా అర్ధాంతరంగా నువ్వు వెళ్ళిపోవానంటే నేను ఎక్కడికని పోతానా? జీవితం ఏంటి ఇట్లా జీవితాలు జీవితాలు చేసే ముందు మీ ఆయనకి వెళ్ళాలి మరి. నా బిడ్డ పంచి ఉండాలన్నప్పుడు ఇసంటి పనులన్నీ మంత్రాలు గింత్రాలన్నీ పనులు చేయొద్దు మరి, అది మీ నాయనకి తెలియదా మరి? మీరు చూసిర్రా మా నాన్న అట్లాంటివి చేయడం. చూడలేను, నువ్వు ఉన్నావు కదా, నీ కళ్ళ ముంగట్టే అయింది అంతా. ఏం చేసిరండి మా నాన్న? నేను మీ ఊర్లో కూడా ఎంత ఎంక్వైరీ చేసినా మిమ్మల్ని ఊర్లో నుంచి వెళ్ళేసిరంట. అవన్నీ చెప్పుడు మాటలండి, వెళ్ళేసిందంటూ ఏం లేదు. అక్కడ జరిగిన గొడవలకి మా నాన్ననే మనసు బాగాలేక వద్దు అని చెప్పేసి దూరంగా ఉందామని వచ్చేసినాం అంతే. ఎవరండి వెళ్ళగొట్టింది? ఎవరు ఏది చెప్పినా మీరు అది నమ్మేస్తారా? ఒకటి చెప్పండి, మీకు నా మీద ప్రేమ లేదా? ప్రేమ లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నారా? ఇప్పుడు ప్రేమ గీమ కాదు, మనం ఇద్దరం కలిసి ఉంటే మా ఫ్యామిలీకి ఏమైతుంది అన్న ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. మా అన్న పిల్లలు ఎట్లా చూసినావు కదా, మరి మైండ్ పనిచేయలేదు. మీ ఫ్యామిలీ అంటున్నారు, మరి నేనెవరండి? నేను మీ ఫ్యామిలీ కాదా? అది నా ఫ్యామిలీ కాదా? మీ నాయనకి ఇసంటి పనులు చేసినప్పుడు తెలవాలి మరి. అది కాదు సాయి, ఈ రోజులలో కూడా ఇట్లాంటి మూఢనమ్మకాలన్నీ ఏంటి, చేతబడులు అది ఇది అని మాట్లాడుతున్నారు మీరు. అవన్నీ చదువుకున్న వాళ్ళు నమ్మే విషయాలా చెప్పండి, కాస్తైనా ఆలోచించండి. అసలు నువ్వు మూఢనమ్మకాలు గీడనమ్మకాలు అన్ని మాట్లాడుతున్నావు. మీ నాయన ఎప్పుడు మన ఇంటికి వచ్చినా ఎప్పుడు వస్తాడు? వస్తే అమాసకు వస్తాడు, లేకపోతే పౌర్ణమికి వస్తాడు. ఇదేం పద్ధతి? మీ నాయన వచ్చిపోయిన ప్రతిసారి ఇంట్లో ఎవరో ఒకరు బీమారు పడతారు. మొన్న మీ ఊర్లో అంత ఎంక్వైరీ చేసిన నేను, మీ నాయన మంత్రాలు వేస్తాడంట, తాయెత్తులు కడతాడంట, అమాస పుణ్యాలకు పూజలు చేస్తాడంట, ఏది కథ? దాంట్లో తప్పేముందండి? అది ఆయన అమ్మవారు ఉపాసకుడు, ఆరోగ్యం బాగాలేదని వచ్చిన పిల్లలకి ఏదో బొట్టు పెట్టి పంపిస్తారు, దాంట్లో తప్పేముంది? మీరు దానికి చేతబడలు అని అంత పెద్ద విషయాలు అంత పెద్ద నిందలు వేయద్దు. ఇప్పుడు ఇది అంత తప్పు కాదంటే ఊర్లో నుంచి ఎందుకు వెళ్ళేస్తారు మరి? ఎవరు వెళ్ళేయలేదు మమ్మల్ని. ఒకటి మీరు జాగ్రత్త మాట్లాడిన, ఎవరు వెళ్ళేయలేదు మా నాన్నని. మీరు తెలుసుకొని మాట్లాడాలి ఏదైనా. అక్కడ జరిగిన గొడవలకి మా నాన్నకి మనసు విరిగిపోయి నచ్చాక అక్కడ నుంచి వచ్చేసినాం. నేను ఇప్పుడే ఊరు పెద్దలకు ఫోన్ కలుపుతా, వాళ్ళు ఏం చెప్తారు ఇంటవాను? మీరు అట్లా ఎవరు ఏ నిందలేసినా ఎట్లా నమ్ముతారా అండి? అన్ని నేను కళ్ళ ముంగట అన్ని జరిగినాయి కాబట్టి నేను చెప్తున్నా, నాకు వద్దు ఈ పంచాయతీ, వద్దు నాకు, నువ్వు వద్దు, మీ నాయన వద్దు, నాకు ఎవ్వరు వద్దు, నాకు డైవర్స్ ఇచ్చేసి నా లైఫ్ నేను చూసుకుంటా, అర్థమవుతుందా నీకు? మీకు మా ఫ్యామిలీ గురించి నా గురించి అన్ని విషయాలు తెలిసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇన్ని రోజులు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? కేవలం మీ అమ్మ నాన్న మాటలు పట్టుకొని మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళకి వేరే ఉద్దేశం ఏం లేదు, నేనేం డబ్బులు తీసుకురాలే కట్నం తీసుకురాలే అనే తప్ప. నన్ను మీ నుంచి విడదీస్తే కట్నం ఇచ్చి పెళ్లి చేసే మరొక కోడల్ని తీసుకొచ్చుకుందామని చూస్తున్నారు. మీకు అర్థమైతలేదు, మాయలో పడిపోయి నేనేంటో నిజమేంటిదో తెలుసుకోలేకపోతున్నారు. మీరు ఒక్కసారి అందులో నుంచి బయటికి రండి. మా అమ్మ నాయనల గురించి ఇవన్నీ మాట్లాడకు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అర్థమవుతుందా? మీ నాయనలా కాదు. మీ అమ్మ నాన్నలు, మీ అన్న వదినలు, మీరు అందరు కలిసిన జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు లాస్ట్ కి చెప్పండి. లేలే, మీ నువ్వు మీ నాయన కలిసి మా జీవితాలను ఏం చేస్తావని డౌట్ ఉంది నాకు. నాకు ఆ టెన్షన్ ఉంది, అందుకే నేను వద్దంటున్నా. ఈ మీ నాయన పూజలు గీజలు చేసి మా ఫ్యామిలీని ఏం చేస్తాడని ఒక టెన్షన్ పట్టుకుంది నాకు. అందుకనే నాకు వద్దు, నువ్వు వద్దు, నీ పంచాయతీ వద్దు, నాకు డైవర్స్ కావాలా, నాకు ఈ లొల్లి వద్దు, నాకు ఈ ఫోన్లు చేసిన టార్చర్ పెట్టకు, అర్థమవుతుందా నీకు? మీరందరూ ఇలాంటి నిర్ణయానికి వచ్చారు కాబట్టి నేను ఇక్కడ సుమన్ టీవీకి వచ్చాను. లాయర్ మేడం ఉన్నారు, ఒకసారి లాయర్ గారితో మాట్లాడండి మీరు. నేను ఎవరితో మాట్లాడాలి?
నాకు ఈ అంత వద్దు, నాకు నేను లాయర్ తో మాట్లాడేది ఎవరు మాట్లాడే నువ్వు మాట్లాడాలి, మాట్లాడను అంటే కుదరదండి సాయి గారు. ఇక్కడ నేను జయానండి, సుమన్ టీవీ లీగల్ అడ్వైజ్ అనే ప్రోగ్రామ్ కు వచ్చారు మీ భార్య విజయలక్ష్మి, నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఉన్నారు. చెప్పండి. విజయలక్ష్మి గారు మీ భార్య మీ గురించి చెప్తూ చాలా డివోషనల్ పర్సన్స్ అని కూడా చెప్పారు. నాకు ఒక చిన్న డౌట్ ఉంది సాయి, హిందూ ధర్మంలోని అమ్మవారిని, అమ్మవారు అనేటటువంటి దేవతని మనం పూజిస్తామా? పూజిస్తామండి, మేము కూడా పూజిస్తాం. ఓకే, ఇప్పుడు విజయలక్ష్మి గారి తండ్రి అంటే మీ పెళ్లి కాకముందు ఏ ఆలయంలో ఉండేవారు? అమ్మవారి ఆలయంలో ఉన్నారు. వెరీ గుడ్. సరే, ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ మనం డైవర్స్ తీసుకుందాము అని అన్నారు, ఏ గ్రౌండ్ మీద మీరు డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నారు కొంచెం చెప్తారా? అంటే ఏం, మీ ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదా, లేకపోతే ఆమె గయ్యాలిదా, లేకపోతే మీ మీద ఏమన్నా ఆమె కొట్టడం కానీ తిట్టడం కానీ ఇటువంటి పనులు చేసిందా, ఏ కారణం మీద మీరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు, మీకు విడాకులు వస్తాయి అనే నమ్మకం దేని మీద కలిగిందో చెప్పండి. ఊర్లో పూజలు గీజలు చేస్తాడు, మంత్రాలు గింత్రాలు చేస్తాడు ఆయన. ఓకే ఓకే. ఇది దీని వల్ల ఆయన ఇంటికి వచ్చిన ప్రతిసారి మా ఇంట్లో ఎవరో ఒకరు బీమార్ అవుతున్నారు. ఏం బీమార్ అవుతున్నారు? ఈ జ్వరాలు వచ్చుడు, ఫీవర్ వచ్చుడు. మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయా సాయి? మెడికల్ రిపోర్ట్స్ అంటే ఇప్పుడు ఇంటికాడ ఫీవర్ వస్తే హాస్పిటల్ పోతాం, హాస్పిటల్ వస్తాం. సాయి విను, ప్రిస్క్రిప్షన్ మెడికల్ రిపోర్ట్స్ ఏదో ఒక రూపంలో ఉంటాయి. అందులోని వీళ్ళ నాన్నగారు అంటే మీ మామగారు పూజలు చేయడం వల్ల, చేతబడుల వల్ల వీళ్ళకి జ్వరాలు వచ్చాయని ఎక్కడన్నా ఏదన్నా రికార్డు ఉందా అమ్మా? ఒకసారి వచ్చింది మేడం ఇంటికి. వచ్చిన రోజు పిల్లలు జర్ర, మా అన్న పిల్లలు ఇద్దరు కొంచెం బీమార్ అయినట్టు అనిపిస్తే ఆయన ఏమన్నాడంటే, ఇట్లా గుడికి పోదాము, ఒక తాయెత్తు కట్టిస్తా నేను, కడితే సెట్ అయిపోతారని చెప్పి గుడికి తీసుకొని పోయాడు. ఏ గుడికి తీసుకెళ్లారు? అమ్మవారి గుడికి తీసుకొని. అమ్మవారి గుడికి మీరు కూడా వెళ్తుంటారు కదా అప్పుడప్పుడు? మేము కూడా వెళ్తుంటాం మేడం, వెళ్ళొద్దని చెప్తారు. మేము ఇందులో మేము కూడా అమ్మవారు మొక్కుతాం, నేను కాదనట్లేదు. ఏ రోజు అమ్మవారు తీసుకెళ్లిన తర్వాత ఆడికి తీసుకోండి, బొట్టు పెట్టించిండు, ఏమేమో మంత్రాలు గింత్రాలు చేసిర్రు, మంత్రాలు మీరు చెప్పగలరా? ఆ మంత్రాలు నేను చెప్పలేను మేడం, ఆయన నోరు బయటికి. సాయి సాయి, మీరు కూడా చాలా డివోషనల్ పర్సన్స్, మీ పేరెంట్స్ కూడా. మన హిందూ ధర్మంలోని మంత్రం అన్నది చెడు కాదండి, భగవంతుని ఉపాసన చేసే ప్రతి ఒక్కరు కూడా మంత్రంతోనే భగవంతుని కట్టివేయాలని ప్రయత్నిస్తారు. సో అది మనం చెడుగా ముఖ్యంగా హిందువులు చూడకూడదు. కనుక మీరు వాళ్ళ నాన్నగారు చెప్పినటువంటి మంత్రాన్ని, ఉచ్చరించినటువంటి మంత్రాన్ని మీరు చెప్పలేరు, కనుక అది చెడు మంత్రం అని మీరు డిసైడ్ అవ్వడానికి వీల్లేదు, అది ఇల్లాజికల్. ఏం చదువుకున్నారు సాయి మీరు? మేడం నేను డిగ్రీ చేశాను. ఏం సాయి, మన మీరు డిగ్రీ చేశారు, చాలా యంగ్ ఏజ్ లో ఉన్నటువంటి వారు, ఈనాటి సమాజంలోని ఇటువంటి ఆలోచనలతో ఉండడం ఎంత మటుకు కరెక్ట్, ఎంత మటుకు సమంజసం చెప్పండి. సరే మీరు చెప్పండి, ఏం జరిగింది పిల్లలకి? మీరు ఏదో చెప్పారు, మీ మాంగారు మంత్రం చదివారు, అక్కడ ఆగాం మనం, చెప్పండి. అక్కడ తాయెత్తు కట్టి తీసుకొని వచ్చిర్రు. ఓకే, తీసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ డే పిల్లలు మరీ చాలా డల్ అయిపోయారు. ఫీవర్ ఎక్కువైందంటారా? ఫీవర్ ఎక్కువైందో ఏం జరిగిందో నాకు తెలియదు మేడం, మామూలుగా డల్ అవ్వలేదు. ఏదో ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చెప్పారు అంటే, వీళ్ళకు ఏదో జరిగింది, ఏదో గాలి సోకిందని చెప్పేసి అది అని చెప్తే వేరే మా వాళ్ళు వేరే పూజారి దగ్గర తీసుకొని వెళ్ళారు పిల్లలు. ఇట్లా మీ ఈ ఇద్దరు పిల్లల పైన ఎవరో చేతపడి చేసిర్రు, వాళ్ళు కూడా వేరే పూజారి దగ్గరికి, చాలా దగ్గర, మీకు చాలా దగ్గర అయిన వాళ్ళే చేసిర్రు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళు దగ్గర వాళ్ళు చేశారని చెప్పారు, కానీ మా నాన్న చేశారని చెప్పలేదు కదండి. మీ నాన్న చేసిరని చెప్పకపోయినా ఊర్లో అంత ట్రాక్ రికార్డ్ ఉంది కదా, మీ నాయన ఏం చేసిండో? ఏం చేశాడు సాయి? కానీ ఎన్ని రోజులు తగ్గింది? ఏ ట్రాక్ రికార్డ్ ఉంది మీ దగ్గర? మా అజ్వరం ఎన్ని రోజులకు తగ్గింది మరి? వేరే దగ్గర తీసుకెళ్లి కొంచెం మా పూజలు గీజలు చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఓ 15-20 రోజుల తర్వాత పిల్లలకు తగ్గింది. ఏమొచ్చిందమ్మా, ఏం జ్వరం వచ్చిందంటే? అప్పుడు వైరల్ ఫీవర్ అన్నారు మేడం. ఇద్దరు పిల్లలిద్దరికి కూడా వైరల్ ఫీవర్. మీరు కూడా మరి హాస్పిటల్కి వెళ్లకుండా వేరే పూజారి దగ్గరికి ఎందుకు వెళ్లారు సాయి? ఇప్పుడు వీళ్ళ నాన్నగారు ఏదో చేశారు అనుకుంటున్నారు, మీ అనుమానం అది కదా? అంటే మీరు కూడా నమ్ముతారు ఇలాంటి మూఢనమ్మకాలని? అంతేకాదు జయ, అమ్మా ఇక్కడ ఎంత కాంట్రడిక్టరీ సాయి, నేను మాట్లాడుతుంది వినండి, మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే పక్కింటి వాళ్ళు చెప్పారు, ఊర్లో వాళ్ళు చెప్పారు, మా అమ్మ నాన్న చెప్పారు అనే ఆలోచనలతో తప్పకుండా తల్లిదండ్రుల మాట వినాలి, కానీ అది ఎంత ఎక్స్టెంట్ మటుకు అన్నది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే
తాతరానికి మన తరానికి గ్యాప్ ఉంటుంది. ఇంకోటి టెక్నాలజీ ఇంత డెవలప్ అయినటువంటి ఈ కాలంలోని, ముఖ్యంగా మీరు యంగ్స్టర్, చదువుకున్నటువంటి మీరు ఇటువంటి ఆలోచనలో ఉండడం ఎంత మటుకు కరెక్ట్ అన్నది కూడా ఆలోచించండి. మీరు గమనించండి, వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ నాన్నగారు మంత్రం చేయడం వల్ల పిల్లలు ఇద్దరికి కూడా సిక్ అయ్యారు. మరి అలాంటప్పుడు వీళ్ళు మంత్రాలు నమ్ముతున్నప్పుడు ఇంకొక మంత్రగాడి దగ్గరికి వెళ్ళాలి, కానీ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? మీ లాజిక్కే వద్దాం, హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? హాస్పిటల్ 15 రోజులు తగ్గిపోయింది అంటే హాస్పిటల్ లో ఉన్న డాక్టర్లు అందరూ మంత్రగాళ్ళ. అవునండి, హాస్పిటల్ లో ఉన్న డాక్టర్లు అందరూ మంత్రగాళ్ళ తగ్గించడానికి. ఇప్పుడు అట్లా అడిగితే ఎట్లా చెప్తాం మేడం? ఇప్పుడు చెప్పాలి, నువ్వు కోర్టుకి డైవర్స్ వెళ్తాను అని అన్నప్పుడు చెప్పాలి. మరి ఏ రీజన్ తో వెళ్తారండి? ఇప్పుడు ఆ అమ్మాయికి చెప్పినట్లు కాదు కదా, విజయలక్ష్మికి నోటితో చెప్పేసినట్లుగా నీకు నేను డైవర్స్ ఇచ్చేస్తాను, నీతో మాట్లాడను, నీ తెగతెంపులు చేసేసుకున్నా అన్నట్టుగా కాదు కదా ఒక అడ్వకేట్ తో మాట్లాడేటప్పుడు. మీరు కోర్టుకి వెళ్ళగానే ప్లీజ్ వెల్కమ్, డైవర్స్ ఇచ్చేస్తాను అనేటటువంటి న్యాయ వ్యవస్థ మనకు లేదు. ఇవి కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా విజయలక్ష్మి మీద? మాకు తెలియని కంప్లైంట్స్ ఏమన్నా ఉన్నాయా? ఒకసారి చెప్పండి. మీ మాట వినకపోవటం, పోటీ చెడు ప్రవర్తన ఉండటం, మీ అమ్మగారిని నాన్నగారిని సరిగ్గా చూసుకోకపోవటం, మీతో సరిగ్గా లేకపోవటం, ఇలాంటివి ఏమన్నా ఉంటే చెప్పండి మేడం, వింటారు అడ్వకేట్ మేడం. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకైనా మాకైనా ఒక భయం ఏర్పడింది. వీళ్ళు మళ్ళా తర్వాత ఈ ఇప్పుడు ఆయన ఇంటికి వచ్చినప్పుడల్లా ఈ ఏవో నిమ్మకాయలు పట్టుకొని వస్తాడు, ఏవో కుంకుమ బొట్లు తీసుకొని వస్తాడు. ఆయన వచ్చి పోయిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుంది ఇంట్లో. ఏదో ఒకటి నిమ్మకాయలు మా నాన్నగారు తేలేదండి. మీ అమ్మ వాళ్ళు బయటకు వెళ్ళి ఎవరో పూజారిని ఎవరినో కలిశారు కదా, ఆయన ఇచ్చిన నిమ్మకాయలు తీసుకొచ్చి దర్వాజలకు కుచ్చి వేయడం, పెద్ద పెద్ద కొబ్బరికాయలు తీసుకొచ్చి కట్టారు మేడం. కాదమ్మా, నాన్నగారు కుంకుమ అది తీసుకొస్తారా? అమ్మవారికి అర్చన చేసిన కుంకుమ పట్టుకొస్తారు తీసుకొస్తారు అంతే అంతే మేడం. ఈయన రాగానే మాకు ఏదో అయిపోతుంది, ఏమేమో అవుతుందని చెప్పి దర్వాజలకు పెద్ద పెద్ద కొబ్బరికాయలు రెడ్ క్లాత్ తో చుట్టి ఏదో కట్టడము, నిమ్మకాయలు కుచ్చేయడము, ఇంట్లో అంతా పసుపు నీళ్లు చల్లుకోవడము, ఆ తొక్కుతుండే అంతా పసుపులో నుంచి నడుస్తున్నట్టే ఉంటది మేడం. అంత పిచ్చిగా చెప్పాలంటే ఇక్కడ వీళ్ళు కాదు ప్రాబ్లమ్, వాళ్ళ ఇంట్లోనే ప్రాబ్లం ఉంది. అదే కదా, ఆ చేసే పనులన్నీ వీళ్ళే చేస్తున్నారు. యాక్చువల్ గా ఏంటంటే ఇటువంటి విషయాలు కొత్త ఏం కాదు మన భారతదేశంలోని. ఇంకోటి ఇటువంటి కేసులు కూడా కొత్త కాదు. అంటే ఇక్కడ ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ వన్ వర్డ్, ఇటువంటి మూర్ఖంగా ఆలోచించేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. చెప్పుడు మాటలతోని జీవితాలని పాడు చేసుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనకు తెలుసు కేరళ చాలా ప్రోగ్రెసివ్ స్టేట్. అవును, అటువంటి కేరళలోని నిజానికి ఒక ఇద్దరు యువతుల్ని ఈ విచ్ క్రాఫ్ట్ అంటే ఈ మంత్రతంత్రాలతోని ఏదో సాధిద్దామని చెప్పేసి ఆ ఇద్దరు మహిళల్ని చాలా ఘోరంగా హెరాస్ చేసి ఫిజికలీ మెంటలీ ఆఖరికి వాళ్ళని సెక్షువల్గా కూడా అబ్యూజ్ చేసి ఆ తర్వాత బాడీ మొత్తం ముక్కలు ముక్కలుగా చేసి పాతిపెట్టారండి. అది నిజానికి కేరళని మొత్తం దేశాన్ని కూడా చాలా ఆలోచింపజేసింది, చాలా కుదిపేసింది. ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అయ్యింది, ఇండియన్ పీనల్ కోడ్ కానివ్వండి లేదా భారత రాజ్యాంగాన్ని కానీ ఉపయోగిస్తూ ఇటువంటి సంఘటనల్ని చట్టం ఎప్పుడూ కూడా పరిరక్షిస్తూనే ఉంది. ఇటువంటి మూర్ఖపు ఆలోచనల నుంచి ఇది చేయడానికి ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని 51A ఈజ్ అ ఫండమెంటల్ డ్యూటీ. దాన్ని సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయాలి, కానీ ఇటువంటి మూఢనమ్మకాలని నమ్మకూడదు, ప్రచారం చేయకూడదు అని 51A చాలా క్లియర్గా చెప్పింది. ఓకే, అలాగే ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, అందరూ సమానమైనప్పుడు ఈ యొక్క మూర్ఖపు భావాలతో కొందరిని చంపడం అన్నది తప్పు. ఇండియన్ పీనల్ కోడ్ అంటే బిఎన్ఎస్ఎస్ఎస్ ప్రకారము అది 302 మర్డర్ కింద వస్తుంది, దానికి పనిష్మెంట్ ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. ఓకే, అలాగే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, ప్రతి ఒక్కడికి బ్రతికేటటువంటి అవకాశం ఉంది. ఆ బ్రతికేటటువంటి అవకాశాన్ని పోగొట్టేటటువంటి ఇటువంటి మంత్రతంత్రాలు చేయడం కానివ్వండి, వాటిని ఎంకరేజ్ చేయడం కానివ్వండి, వాటిని నమ్మడం కానివ్వండి, వాటిని నమ్మి జీవితాన్ని పాడు చేసుకోవడం కానివ్వండి తప్పు అని చెప్పేసి ఇటు భారత రాజ్యాంగం నుంచి అనేక చట్టాలు చెప్పినటువంటి విషయాన్ని మనం గుర్తించుకోవాలి. సో ఇవంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, సాయి నువ్వు వింటున్నావు అనుకుంటున్నాను, ఇంత పెద్ద వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, చట్టం కూడా ఇటువంటి మూర్ఖ భావాల్లో మనం ఉండకూడదు, సైంటిఫిక్ టెంపర్ వైపు వెళ్ళాలి అని చెప్తూ ఉంటే, మీరు గ్రాడ్యుయేషన్ చదివి మీరు సభ్య సమాజంలో తిరుగుతున్న మీ యంగ్స్టర్ మీరు మీ భార్యని ఇటువంటి పిచ్చి మాటలు, వీళ్ళు వాళ్ళు చెప్పినటువంటి పిచ్చి మాటలు నమ్మి
భార్యను వదులుకుంటాను అనడము కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. ఆ అమ్మాయిలో తప్పేమన్నా ఉంటే చెప్పండి, డెఫినెట్లీ ఆ అమ్మాయిని మందలిస్తాము, సరిదిద్ది పంపిస్తాము. ఇంకొకటి, మీరు వదులుకోవాలన్నది ఈ కారణం కాదండి, మీ తల్లిదండ్రులు కట్నం కావాలి అనే ఆలోచనతోని ఈ పనులు చేస్తున్నారు. ఒకవేళ అటువంటి ఆలోచనతో కానీ ఈ అమ్మాయిని బయటకు పంపించాలని కానివ్వండి, లేదా ఈ అమ్మాయి పట్ల ఏదైనా హెరాస్మెంట్ కానీ చేస్తే బిఎన్ఎస్ఎస్ అంటే పాత చట్టం మీకు తెలిసి ఉంటుంది 498A, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారము అలాగే 3 and 4 ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారము మీ అమ్మా నాన్నను లోపల వేయించడానికి మేము ఏం మాత్రం కూడా ఆలోచించము. కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవంగా డివోషనల్ ఫ్యామిలీ అంటున్నారు, ఆ ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి వారు మీ బాధ్యతల్ని, వైవాహిక బాధ్యతల్ని పరిరక్షిస్తూ మీ భార్యని కాపాడుకొని మంచిగా ఉండండి. లేని పక్షంలో నా అమ్మాయి ఇక్కడికి వచ్చింది, ఆ అమ్మాయికి మేము న్యాయం చేస్తాము, మీకు మీ తల్లిదండ్రులకి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాం, అది బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఏమంటారు సార్? మేడం ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడు అందరూ వీళ్ళే చేసిర్రు అని చెప్పేసి మా మైండ్ అంతా ఫిక్స్ అయిపోయింది మేడం. ఓకే, ఇప్పుడు అందులో నుంచి బయటికి రావడానికి టైం పడుతుంది. ఎగ్జాక్ట్లీ సాయి, ఇంకో విషయము, నేను చట్టాల గురించి చెప్పాను, విచ్ హంటింగ్ బిల్లు ఇవాళ కాకపోతే 2016లోని పాస్ కాకపోయినా రేపో మాపో అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ సాయి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అంటే మాట్లాడినటువంటి ఆ అమ్మాయి చెప్పిన దాంట్లోని అన్ని మనం వింటే, వీళ్ళ నాన్నగారు మంత్రతంత్రాల కంటే కూడా వీళ్ళింట్లోనే ఎక్కువ మంత్రతంత్రాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకవేళ వీళ్ళ తల్లిదండ్రులు అంటే సాయి వాళ్ళ అత్తమామ కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అమ్మాయిని విచ్ క్రాఫ్ట్ అని చెప్పేసి ఇట్లాంటి మంత్రతంత్రాలు అని చెప్పేసి భయపెట్టి మమ్మల్ని విడిచేయడానికి, మా అమ్మాయిని విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అనేటటువంటి కంప్లైంట్ వాళ్ళు ఇవ్వడం కానివ్వండి, లేదా నేను మంత్రగాడిని అని చెప్పేసి మా అమ్మాయి మీద అపవాదులు వేస్తున్నారని అతను డిఫమేషన్, నిజం చెప్పాలంటే పరువు నష్టం దావా, ఇటు క్రిమినల్ డిఫమేషన్ వేయచ్చు, ఇటు సివిల్ డ్యామేజెస్ కింద 1 crore rupees లేదా ఎన్ని కోట్లు కావాలంటే 1 crore అడగొచ్చు, అలాగా కేసులు వేసేటటువంటి అవకాశం ఉంది. ఈ అమ్మాయి ఇటు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే గృహహింసా చట్టాన్ని ఇన్వోక్ చేయొచ్చు, అలాగే బిఎన్ఎస్ఎస్లోని వరకట్న బాధితురాల్లాగా అది కూడా అడగొచ్చు, అలాగే 3 and 4 ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అంటే ఒక స్పెషల్ యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ప్రకారం కూడా వీళ్ళను వేధిస్తున్నారని వీళ్ళ అమ్మ నాన్న ఇంకా అన్న తోడికోడలు వాళ్ళ పిల్లలు వాళ్ళ అత్త మామ అందరినీ కూడా కేసులు వేసేటటువంటి అవకాశం ఉంది. ఎటు చూసినా కూడా ఈ అమ్మాయి వైపు, చట్టం ఈ అమ్మాయి వైపు ఉంది, ఈ అమ్మాయి తల్లిదండ్రుల వైపు ఉంది. కాబట్టి సాయి నిజంగా తెలివైన వాడైతే ఆలోచించి వాళ్ళ అమ్మా నాన్నకు కూడా ఇది వినిపించి వాళ్ళు కూడా మర్యాదగా ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేసి హ్యాపీగా ఉండడమే కరెక్ట్. ఒకసారి మేడం చాలా సెక్షన్స్ చెప్పారు, పూర్తిగా ఒకదాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకే మేడం, నేను ఆలోచించి చెప్తాను మేడం. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి సాయి, మీరేం ఆలోచించినా ఈ సెక్షన్లన్నీ కరెక్ట్, అంతే, ఇవన్నీ ఇన్వోక్ చేసే అవకాశం ఆ అమ్మాయికి వాళ్ళ తల్లిదండ్రులకు ఉంది. ఇంకొక విషయం చెప్తున్నాను, మీకు డైవర్స్ ఎట్టి పరిస్థితిలో రాదు, మీ కేసులో గ్రౌండ్ లేదు, అది వీక్ కేస్. సో ఒకవేళ వేసుకున్నా మీరు ఒక 20 to 30 కోటి చుట్టూ తిరుగుతూ ఉండాలి, పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. కనుక తెలివైన నిర్ణయము కట్టుకున్న భార్యతోని జీవితాన్ని కొనసాగించు. సాయి నేను ఒక విషయం చెప్తాను చూడండి, మీ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, మీ ఇద్దరు, మీ 6 ఒక్కసారి మేడంతో కూర్చోండి, ఒక సెషన్కి కూర్చొని ఒక్కసారి మాట్లాడి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోండి. వింటున్నారా సాయి? వింటున్నాను మేడం. ఎస్, డల్ అయిపోయారు వెంటనే, సెక్షన్స్ వినేసరికి మీ వాయిసే వినిపించట్లేదు నాకు. ఒక్కసారి మాత్రం కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి, దాని తర్వాత ఏం చేద్దామనేది ఆలోచించుదాం. ఓకే మేడం. ఓకే, మరి విజయలక్ష్మి అయితే ఇంటికి వచ్చేస్తుంది ఈరోజు. మా ఇంట్లో వాళ్ళు కన్విన్స్ కావాలి మేడం, నేను వాళ్ళకు కన్విన్స్ చేసుకోవాల్సిన బాధ్యత మీదండి. వాళ్ళు కూడా మారి తీరాలి, దట్స్ ఆల్. ఒకసారి మేడంతో మాట్లాడించండి, మీ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, మీ ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడండి. సరే మేడం. ఓకే, రైట్ సాయి, ఇంకా తన మీద ఎటువంటి చర్యలకి దిగకూడదు మీరు ఈ క్షణం నుంచి కూడా. సరే మేడం. రైట్ సాయి, కట్ చేయమ్మా కాల్. అమ్మా ఏం చెప్తారు విజయలక్ష్మి? సింపుల్మ్మా, మేడం చాలా చక్కగా చెప్పారు, ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. ఆ ఒక్క సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆమె చెప్పినటువంటి, మేడం చెప్పినటువంటి మాటకు వ్యతిరేకంగా ఏదైనా జరిగినా ఇమీడియట్లా దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. గృహహింసా చట్టాన్ని మీరు ఇన్వోక్ చేయండి, అలాగే లేటెస్ట్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ను కూడా ఇన్వోక్ చేయండి.
వీళ్ళు హింసకు లోను చేస్తున్నారు నన్ను అని చెప్పేసి చెప్పండి. మీరు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు కాబట్టి వెంటనే ఫ్యామిలీ కోర్టులోని సెక్షన్ 125 ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద మీరు మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయండి. రైట్ అమ్మా, నీకు ఎలాంటి అనుమానం ఉన్నా కూడా అయిపోయిన తర్వాత ఒక్కసారి మేడంతో మళ్ళీ మాట్లాడు. ఖచ్చితంగా వాళ్ళందరూ వచ్చి కూర్చొని మాట్లాడతారు, ఇదైతే జరుగుతుంది, నువ్వైతే ధైర్యంగా ఉండు, ఫస్ట్ అయితే ధైర్యాన్ని కోల్పోకు ఏమ్మా. ఓకే విజయలక్ష్మి, రైట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అమ్మా నేను నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటా, చాలా మంది గెస్టులతో మాట్లాడతాను, రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తాను, కానీ ఈ లీగల్ అడ్వైజ్ అనే ఒక కార్యక్రమం స్టార్ట్ చేశాక మనసుకు ఒకలాంటి తృప్తి. ఎందుకంటే ఇలాంటి సమస్యల్ని ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు ఇంట్లోనే భరించుకొని వాళ్ళంతటి వాళ్ళు ఏం చేయాలో తోచక దిక్కు తోచక అలాగే కుమిలిపోతూ మరికొంతమంది వేరే వేరే నిర్ణయాలు తీసేసుకొని అక్కడితో ఆగిపోకుండా ఓకే ఇలాంటి ఒక వేదిక ఉంది, మా సమస్యని ఇక్కడ దాకా తీసుకెళ్ళొచ్చు, దీనికి ఒక పరిష్కారం కూడా ఉంటుంది అని చెప్పి మన దాకా వస్తున్నారు చూడండి, చాలా సంతోషం అనిపిస్తుందమ్మా. ఈ కార్యక్రమం గురించి మీరు ప్రత్యేకంగా చెప్పడం నిజంగా సమంజసం. ఎందుకు అంటే ఇది రియాలిటీ, ఇది వాస్తవం, ఇది నిజం. అంటే మనిషి జీవితంలో ఉండేటటువంటి అనేక ఇమోషన్స్ గురించి సంబంధించినటువంటి కార్యక్రమం. ఒక జీవితాన్ని సరిదిద్దడం అన్నది మామూలు విషయం కాదు. మనిషికి ఎన్నన్నా ఉండొచ్చు కాక, కోట్ల రూపాయలు ఉండొచ్చు, ఎన్నో ఆస్తులు ఉండొచ్చు కాక, మనశ్శాంతి లేనప్పుడు, చక్కటి జీవితం లేనప్పుడు ఆ మనిషి జీవితం అంతా కూడా వ్యర్థమే. ఇటువంటి కార్యక్రమం నిజానికి కుటుంబ వ్యవస్థను మళ్ళీ భావి తరాలకి యాజ్ ఇట్ ఈజ్గా అంటే మన కొత్తగా నూతనంగా అందించడము, మన వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చాటి చెప్పేటటువంటి కార్యక్రమం నిజంగా మీకే కాదు నాకు కూడా చాలా పార్టిసిపేట్ చేసే అవకాశం లభించినందుకు చాలా సంతోషపడుతున్నాను. దిస్ షుడ్ గో గో ఆన్ అని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ అమ్మా, డెఫినెట్లీ. రైట్ అమ్మా, ఇంకొక సమస్యతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ముకుందా జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో.